సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎక్కువ బుక్స్ చదివేవారు, అలానే మార్క్సిజాన్ని కూడా చదివారు, చదివి నక్సలైట్గా కూడా అవ్వాలనుకున్నారు. ఎందుకు సార్, వై ఎందుకు నక్సలైట్గా వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు, ఏం సాధించాలని మీరు అనుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింటే నక్సలైట్గా నేను మారాలి అనేది నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కలిగిన ఒక ఆలోచన. కొంతవరకు నాకు తెలిసిన ఒకరిద్దరు ఆల్రెడీ ఉద్యమాల్లో ఉండడం, నేను అప్పటికే మార్క్సిజాన్ని లేదా నక్సలైట్ సాహిత్యాన్ని చదివి ఉండడం. మీరు సపోజ్ చేస్తారా ఏది మార్క్సిజాన్ని కానీ నక్సలైట్ యొక్క వ్యవహార? మార్క్సిజాన్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కాకపోతే మార్క్సిజం అనేది ఒక ఇవాళ ఒక ఫెయిల్డ్ కాన్సెప్ట్, అందుని నేను సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు దాని వెనకాల ఉన్న అల్టిమేట్ పాయింట్స్ కొన్ని నేను చెప్పకపోతే కనుక ఆ ఫెయిల్డ్ కాన్సెప్ట్ని నేను ఎలా సపోర్ట్ చేస్తాననిపిస్తుంది. మార్క్సిజం మామూలుగా ఏం చెప్పింది సమాజానికి అన్నప్పుడు ప్రశ్నించమని చెప్పింది. నువ్వు ఏ మోడల్లో అయితే వెళ్ళిపోతున్నావో సమాజం దాన్ని క్వశ్చన్ చేయమంది. మన సనాతనమైన ధర్మాలనండి మరొకటనండి మరొకటి దాన్ని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ప్రశ్నతోటి చదవమంది. ఇప్పుడు నేను రామాయణం చదివినా భారతం చదివినా భాగవతం చదివినా వేదాలు ఉపనిషత్తులు ఇలాంటివి ఏం చదివినా నేను ఆ క్వశ్చనింగ్ కెపాసిటీ తోటి చదువుతాను. నేను మార్క్సిజం చెప్పిన మరొకటి ఏంటి, సమసమాజం. సమసమాజం అనేది ఎప్పటికీ అవ్వదు. మార్క్సిజం సమసమాజాన్ని చెప్పింది అనే బ్రాడ్ కాన్సెప్ట్ వెనకాల ఉన్నది ఏంటంటే ఒకరు ఇంకొకరిని దోపిడీ చేయకూడదని చెప్పింది. అది దాన్ని దాటచ్చు. వర్గాలు లేకుండా సమాజం ఉండదు, కానీ ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయకుండా మాత్రం సమాజం ఏర్పరచుకోవచ్చు. సో వర్గాలే లేని సమాజాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకంటే సమాజం అనేది వర్గాలుగా విభజించకుండా వర్కౌట్ చేయదు. సమాజం అంటే వర్గాలుంటాయి, వర్గాలు ఎందుకుంటాయంటే సమాజంలో భిన్నమైన పనులు ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వర్క్ లైఫ్ ఉంటుంది కాబట్టి. ఒక ఇంట్లో ఒకరు చేసే పని వంట పని, ఇంకొకరు చేసే పని బయట పని. ఇలా అనుకున్నప్పుడు సమసమాజము అనేది సాధ్యం కాదు, కానీ వర్గ వివక్ష లేకుండా ఉండడం మాత్రం సమస్య. అందుకని ఇప్పుడు నేను ఎక్కడ మార్క్సిజాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎక్కడ విభేదిస్తున్నాను అనేది ఇలాంటి రెండు మూడు ఉదాహరణలుగా చెప్పదలుచుకున్నాను అన్నమాట. అందుకని నేను మార్క్సిజాన్ని ఏమీ వ్యతిరేకించను. కొన్ని విషయాలు అందులో ప్రాక్టికల్గా కానివి చరిత్రలో అయ్యో కాలేదనే విషయం మనకే అర్థమైంది. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, కేరళ కావచ్చు, లేకపోతే మనకి మణిపూర్ లాంటి రాష్ట్రాలు కావచ్చు, ఇట్లా ఎక్కడ చేసుకున్నాం వాట్ ఎవర్ ఇట్ మేబీ. మార్క్సిజం మార్క్సిజం బేస్డ్ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ తోటి బేస్ అయి ఉన్న మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఉండే నక్సలిజం ఇవన్నీ అన్నమాట. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అలాగే వైలెన్స్ తోటి ఎప్పుడూ కూడా ఒక అత్యద్భుతమైన విజయాన్ని సాధించలేమనేది ప్రపంచంలో గాంధీజం నేర్పింది. మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ అమెరికన్ రెవల్యూషన్ కానీ రష్యన్ రెవల్యూషన్ కానీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా వైలెన్సే కనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో నాన్ వైలెన్స్ వేలో వెళ్ళి విజయం సాధించింది ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఇండియా. సో ఇలా కొన్నిటితో విభేదిస్తాను. నాకు అడ్వాంటేజ్ ఏం జరిగింది, ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు నేమో నేను మార్క్సిజం చదివాను, ఆ తర్వాత నేను ఇండియన్ ఫిలాసఫీ చదివాను, వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భారతం భాగవతం రామాయణం, సంస్కృతంలోని కొన్ని కావ్యాలు, తెలుగులోని కొన్ని కావ్యాలు ఖచ్చితంగా ఆథెంటిక్గా మాట్లాడగలను. కానీ నేను ఎప్పుడూ కూడా వాటిని ఆథెంటిక్గా మాట్లాడగలనేమో తప్ప అట్ ద సేమ్ టైం వాటిని చాదస్తంగా చూడను. నేను చాదస్తంగా చూడను, వాటిని ప్రాక్టికల్గా తెలుసుకుంటుంటాను అన్నమాట.